నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బరంపేట రిక్షా సెంటర్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సిఐపి కృష్ణయ్య తెలిపారు. నరసరావుపేట పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకొచ్చి నరసరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 56 బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నరసరావుపేట టూ టౌన్ స్టేషన్ పరిధి లిమిట్స్ లో రిక్షా సెంటర్ దగ్గర ఒక రాబడిన సమాచారం మేరకు నేను, మా సిబ్బంది ఎస్ఐ నాగరాజు, శంకరు మరియు సిబ్బంది అందరం కలిసి రైడ్ చేయడం జరిగిందండి. అక్కడ రిక్షా సెంటర్లో ఒక ఇంట్లో పాత సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి అతను గుట్కా వ్యాపారం చేస్తూ చిన్న రూమ్ అతికి తీసుకొని సుమారు 56 బ్యాగులు నిషేధించబడినటువంటి గుట్కా ప్యాకెట్ని తీసుకొని అక్కడ స్టోర్ చేసుకోవడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఇది ఇతను చెప్పే వర్షన్ ఏంటంటే, ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే దాని గురించి ఇతను విచారిస్తే, ఇతను బెంగళూరులో కేఎస్ఆర్ మార్కెట్ నుంచి ఇతను తీసుకొచ్చాడని చెప్పేసి చెప్తున్నారు, వివరాలు చెప్తున్నారు. ఈ మిగతా వివరాలు తెలుసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చిందో సోర్స్ కూడా తొందరలో కనిపెట్టి కూడా వివరాలు కూడా తెలియజేస్తాం. ఈ కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నామని, రిమాండ్ కూడా చేస్తాం. ఇది సుమారు దీని విలువ 13 లక్షల దాకా, 13 నుంచి 15 లక్షల దాకా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. దీంట్లో కేసు కూడా రిజిస్టర్ చేస్తున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఇతన్ని రిమాండ్ కూడా చేస్తున్నామండి. ఇంకా వివరాలు తెలుసుకొని చెప్తాం.